इंद्रो विश्वस्य राजति। ओम नारायण आदि नारायण। కోటితీర్థములో భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి సంచరించినప్పుడు ఆయన యొక్క సన్నిహితులు, ఆయన యొక్క సేవకులు, భక్తులు కూడా ఆయనతో పాటు ఉంటూ ఉండేవారు. ఆ రకంగా వెంకయ్య స్వామి యొక్క ఆశ్రమము ఇక్కడ ఏర్పడినది. స్వామివారు ఎక్కువగా సంచరించినటువంటి ప్రదేశములోనే దేవాలయము ఎదురుకుండా ఆయన యొక్క ఆశ్రమము ఏర్పడినది. వెంకయ్య స్వామి యొక్క ఆశ్రమమును ఆనుకునే శ్రీ అచ్చమాంబ పేరంటాలు దేవస్థానము కూడా ఉన్నది. ఇది గ్రామదేవత యొక్క దేవస్థానము. వెంకయ్య స్వామి యొక్క సన్నిహితమైనటువంటి సేవకులలో గోపాలస్వామి ఒకరు. ఈయన వెంకయ్య స్వామితో పాటు చాలా ప్రదేశాలలో సంచరించి స్వామితో పాటు ఉంటూ ఉండేవారు. భగవాన్ వెంకయ్య స్వామి తన యొక్క సంచారములో కోటితీర్థము నుంచి గొరగమూడి చేరిన తర్వాత గోపాలస్వామిని కోటితీర్థములోనే ఉండిపొమ్మని వెంకయ్య స్వామి ఆజ్ఞ ఇచ్చారు. ఆ రకంగా గోపాలస్వామి కోటితీర్థములో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి యొక్క ఆశ్రమమును నిర్వహిస్తూ ఆయన యొక్క సేవ చేస్తూ ఇక్కడే తన శేష జీవితాన్ని గడుపుతూ ఉండిపోయారు. ఆయన యొక్క సమాధి కూడా ఇక్కడ మనం దర్శించవచ్చు. భగవాన్ వెంకయ్య స్వామి కోటితీర్థములో చాలా ఎక్కువ కాలం పాటు నివాసమున్నారు. ఆయన ఇక్కడ ఎన్నో గుప్తమైనటువంటి యోగ ప్రక్రియలను కూడా ఆయన చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. వెంకయ్య స్వామి యొక్క చేష్టలలోనూ ఆయన చేసేటువంటి పనులలోనూ అంతరార్థాన్ని మనం గుర్తించటం చాలా కష్టంగా ఉండేది. కోటితీర్థంలో ఆయన శబ్ద ప్రయోగము అనేటువంటి ఒక రకమైన గుప్తమైన యోగ ప్రక్రియను ఆచరించేవారు. కోటితీర్థం దేవస్థానములలో రాత్రులయందు ఆయన దేవస్థానములోని రెండు స్తంభములను ఆధారముగా చేసుకుని వాటికి రెండు కొయ్యలను త్రాళ్లతో కట్టి ఉంచేవారు. ఆ కొయ్యలకు మధ్య ఏడు తంతి తీగలను అమర్చి వాటి సందుల నడుమ తీగకు తీగకు మధ్య ఆరు చిన్న కొయ్య ముక్కలతో సందు చేసేవారు. ఈ రకంగా ఏడు గడులతో ఆ తంతి తీగలతో ఆయన అమర్చి ఆరు కొయ్య ముక్కలతో ఈ ఏడిటిని కూడా వేరు చేసి కట్టేవారు. ఈ తీగలకు సుమారు మూరెడు దూరములో, అనగా సుమారు 18 అంగుళముల దూరములో 24 ముంతలను ఏర్పాటు చేసి ఆ ముంతల నిండుగా నీటిని పోసి ఆయన ఒక్కొక్క తీగను, అనగా ఈ ఏడు తంతి తీగలపైన వరుసవారీగా ఒక్కొక్క దాని మీద శబ్ద ప్రయోగము చేస్తూ ఉండేవారు. ఆ శబ్ద తరంగములకు నీరు ఇంకిపోతూ ఉండేది. మళ్ళీ ఆ ముంతలలో తగ్గిన నీటిని వెంకయ్య స్వామి నింపి పూర్తి చేస్తూ ఉండేవారు. ఈ రకంగా రాత్రంతా కూడా ఆయన కోటితీర్థం దేవస్థానంలో ఈ రకంగా శబ్ద ప్రయోగం చేస్తూ ఉండేవారు. ఈ శబ్ద ప్రయోగంలో ఉన్నటువంటి అంతరార్థమును కొంతవరకు మనకు మాకాని వెంకట్రావు గారు తాను రచించినటువంటి జీవిత చరిత్రలో తెలిపియున్నారు. ఉదాహరణకు సంఖ్యల వారీగా చూసుకుంటే, అలాగే భగవాన్ వెంకయ్య స్వామి ఈ శబ్ద ప్రయోగమునకు తయారు చేసినటువంటి ఈ వాయిద్యము ఆ రకముగా ప్రణవనాద సంకేతమును ఆయన ఇక్కడ ఉద్ధృతము గావిస్తూ ఆ శబ్ద తరంగములకు నీరు ఆకుతి అవుతూ ఉండగా ఆ నీటిని తిరిగి పూరిస్తూ ఉండటం, వీటిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని కొంతవరకు కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. నిర్వికార పరబ్రహ్మమునందే కలిగినటువంటి ఒకనొక సంచలనమే, అనగా చలనమే, ఆ చలనమే ఇక్కడ వ్యాప్త సంకోచములనేటువంటి ఒక భేదమును సృష్టించినది. కాబట్టి ఇక్కడ రెండు స్తంభములు వ్యాప్తమునకు సంకోచమునకు ఇక్కడ సంకేతముగా ఏర్పరిచి ఆ రెండిటికి, అనగా ఈ వ్యాప్త సంకోచములకు మాయా అనేటువంటి త్రాటితో ఈ రెండు స్తంభముల మధ్యన
పగలు రాత్రి అనేటువంటి రెండు కొయ్యలను ఆయన ఏర్పాటు చేశారు. మాయచేత ఇప్పుడు సృష్టింపబడుట అనేటువంటిది సాధ్యమగుచున్నది. అనగా పరబ్రహ్మమునందు తన యొక్క స్వకీయ స్వతంత్ర ఇచ్ఛచేత జరించినటువంటి ఒకనొక చలనమే వ్యాప్త సంకోచములను సృష్టింపగా వ్యక్తపరచగా ఆ వ్యాప్త సంకోచములనేటువంటి దానిని ఆధారముగా చేసుకుని మాయ ఇప్పుడు లోకములను సృజించుట. ఈ రకముగా పగలు రాత్రి అనేటువంటి ఈ పరిభ్రమణమును ఏదైతే ఈ చలనమును ఇక పరిభ్రమణమును గావించేటువంటి విధముగా పగలు రాత్రి అనేటువంటి ఈ రెండు కొయ్యలకు ఏడు తంతులను అమర్చి ఈ ఏడు తంతి తీగలే అనగా ఈ ఏడు చతురస్రాకారములుగా ఉన్నటువంటి మండలములు ఏవైతే ఇక్కడ ఈ వాయిద్యములో ఏర్పడ్డాయో అవియే భూలోక భువర్లోక చువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకములనేటువంటి ఏడు లోకములయ్యాయి. ఈ మధ్యన అమర్చినటువంటి ఈ కొయ్య ముక్కల ఆధారముగా పంచవిధ ప్రజలు అనగా పంచలోకముల యందుండు పంచవిధ ప్రజలు ఎవరు మనుష్య గంధర్వ దేవత యక్ష ఈ రకముగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఇక్కడ ఆయా పంచలోక ప్రజలను సూచించుచు. అయితే ఈ 24 ముంతలలో ఉన్నటువంటి అంతరార్థమేమి? పదార్థతత్వములు 24 మనకి కణాద మహర్షి తెలిపియున్నారు. ఒక్కరు తెలిపినటువంటి పదార్థతత్వములలో ఉన్నటువంటి సంఖ్య ఇంకొకరు తెలిపినటువంటి పదార్థముల యొక్క సంఖ్యకి భేదము ఉంటూ ఉన్నది. కానీ ముఖ్యముగా చూసుకున్నట్లయితే 24 ముంతలలో ఉన్నటువంటి నీరు 24 భూత బీజముల సంకేతముగా అనగా పదార్థతత్వములుగా ఈ విశ్వము సృజింపజేయుటకు ఈ విశ్వము ఈ రకముగా విస్తారముగా సృజింపజేయుటకు ఈ సప్తలోకముల యందు కూడా ఈ విశ్వము ఈ రకముగా వ్యాప్తముగా వించుటకు ఆ పదార్థముల యందు పరబ్రహ్మ శక్తిని ప్రణవనాద సంకేతముగా గ్రథితముగా వించేటువంటి యోగ ప్రక్రియయే ఇక్కడ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి చేస్తూ ఉండినారు. ఈ శబ్ద ప్రయోగములో ఉన్నటువంటి అంతరార్థము తెలియనటువంటి వారికి వెంకయ్య స్వామి ఏదో పిచ్చి పనులు చేస్తూ ఉన్నారనే అనిపిస్తూ ఉంటుంది. అయితే ఆయన యొక్క ఏకాంత నివాసములో ఆయన రాత్రుల యందు ఆయన ఆ రకముగా ఈ నాదమును మీటుచు తన్నాదమునందే లీనమై ఒకనొక సమాధి స్థితి యందు ఆయన బ్రహ్మైక్యానుసంధానమునందే గడుపుతూ ఉండేవారు. ఈ రకంగా కోటి తీర్థములో ఎన్నో గుప్తమైనటువంటి యోగ ప్రక్రియలను వెంకయ్య స్వామి ఆచరించినారు. భగవాన్ వెంకయ్య స్వామి కోటి తీర్థములో ఉన్నప్పుడు ఈ రకముగా శబ్ద స్పర్శ రూప రస గంధములనేటువంటి పంచ తన్మాత్రలను ఆయన ప్రయోగ విధానముగా అక్కడ ఆచరిస్తూ ఉండేవారు. ఒక్కొక్క ప్రయోగమునకు ఒక్కొక్క విధానమును వింతగొల్పేటువంటివి ఆశ్చర్యకరమైనటువంటివి అయినటువంటి ప్రయోగములను ఆయన చేస్తూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు ఈ ప్రయోగముల వలన అక్కడున్నటువంటి ప్రజలకు ఎంతో మేలు కూడా జరిగేది. అనగా వారికి ఆరోగ్యము, వారి పంట పొలాలకు సుభిక్షము, అలాగే ఆ గ్రామము యొక్క అభివృద్ధి కూడా జరుగుతూ ఉండేది. ఆ తర్వాత ఆయన గొరగమూడి క్షేత్రానికి తరలి వెళ్ళినారు. గొరగమూడి క్షేత్రము నుంచే అన్ని చోట్లకి సంచరించడం అనేటువంటిది ఆరంభించారు. ఇప్పుడు మనం కోటి తీర్థము నుంచి భగవాన్ వెంకయ్య స్వామి సంచరించినటువంటి గొలగమూడి క్షేత్రానికి ఆ గొలగమూడి క్షేత్రములో వెంకయ్య స్వామి యొక్క దివ్య వైభవాన్ని ప్రత్యక్షముగా మనకి దర్శింపజేసేటువంటి ఆయన యొక్క దివ్య సమాధి మందిర వైభవాన్ని మనం దర్శిద్దాం. వెంకయ్య స్వామి తన జీవితములో ఆచరించినటువంటి ఎన్నో రకములైనటువంటి విశేషములను ఆయా అనుభవములను మహిమలను మనము గొలగమూడి క్షేత్రమును దర్శిస్తూ ప్రస్తావించుకుందాం. ఓం నారాయణ ఆది నారాయణ ఇంద్రో విశ్వస్య రాజతి.